తెలంగాణపై తేల్చాలంటే అసెంబ్లీ తీర్మానం అవసరమా? లగడపాటి కామెంట్స్ దేనికి సంకేతం? నిర్ణయం ఏదైనా కట్టుబడి ఉండాలన్న హైకమాండ్ మాటలలో లగడపాటి ఎందుకు ధిక్కరిస్తున్నారు? అసలు విజయవాడ ఎంపీ వ్యూహం ఏంటి? ఢిల్లీ డైరెక్షన్ లోనే తీర్మానం కామెంట్ వచ్చిందా? టీడీపీని ఇరుకున పెట్టేందుకా అన్నది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణపై త్వరలోనే తేల్చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రకటించిన 24 గంటల్లోపే ధిక్కార స్వరాలు మొదలయ్యాయి. హైకమాండ్ తీసుకోబోయే నిర్ణయం ఏదైనా ఇరు ప్రాంతాల నేతలు కట్టుబడి ఉండాలని వార్నింగ్ ఇచ్చినా ఢిల్లీకి వీర విధేయుడైన లగడపాటి లడాయి ఎందుకు మొదలు పెట్టారు? తెలంగాణ అంశం ఎప్పుడు పీక్ స్టేజ్ కు చేరినా నేనున్నానంటూ వచ్చే రాజగోపాల్ ఇటీవల కామ్ అయ్యారు. సడన్ గా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల తర్వాత అసెంబ్లీలో తీర్మానం రాబోతుంది. మాకున్న సమాచారం ప్రకారం ఈ తీర్మానాన్ని ఎట్లా సరే ఓడించాలన్న పట్టుదల ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం చేయలేదు. మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసిన రోజున ఖచ్చితంగా నేను గతంలో చెప్పాను, మళ్ళీ తప్పకుండా ఈ రాజకీయాలను తప్పుకుంటాను. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం అయోమయంలో సీమాంధ్ర కాంగ్ ఎమ్మెల్యేలు విప్ ధిక్కారంపై బల్లగుల్లారు. ఇవే ఇప్పుడు అసలు సందేహాలు. తెలంగాణపై రూట్ మ్యాప్ తో రావాలని సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ లను ఆదేశించింది హైకమాండ్. రాష్ట్రాన్ని విభజించడమా, సమైక్యంగా ఉంచడమా, రెండే ఆప్షన్లు ఇచ్చింది. అయితే ఈ ముగ్గురు ఇచ్చే నివేదికల ఆధారంగానే ఏపీ ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందని దిగ్విజయ్ సింగ్ చెప్పుకొచ్చారు. మరి అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ప్రవేశపెడితే వీగిపోతుందన్నది ఓపెన్ సీక్రెట్. అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు సీమాంధ్ర ప్రాంతం వారు కావడమే ఇందుకు కారణం. అయితే ఇప్పుడు హైకమాండ్ కనుసన్నల్లో తెలంగాణ ఎపిసోడ్ నడుస్తున్నందున సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించే సాహసం చేస్తారా? డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పార్టీలకు అతీతంగా ఏకమైన సీమాంధ్ర ఎమ్మెల్యేలు నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యారు. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందా లేదా అన్నది పక్కన పెట్టే 2014 ఎన్నికల ముందే తెలంగాణపై ఏదో ఒకటి చేయాలన్నది ఢిల్లీ కాంగ్రెస్ ప్లాన్. మరి సీమాంధ్ర నేతలు సహకరించకుంటే ఏం చేస్తారు? ధిక్కార స్వరం వినిపిస్తున్న వారిని ఎలా దారికి తెస్తారన్నది ఉత్కంఠగా మారింది. అయితే అసెంబ్లీ తీర్మానాన్ని విధిగా కేంద్రం అమలు చేయాలన్న రూల్ లేదన్న దిగ్విజయ్ కామెంట్స్ సీమాంధ్ర నేతలకు శరాఘాతంగా పరిణమించాయి. తెలంగాణపై కోరే అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడమే లక్ష్యమని ఎంపీ లగడపాటి ప్రకటించారు. టీడీపీ వైఖరి వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని నిందించారు. ఆ పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చినందువల్లే కేంద్రంపై విభజన కోసం ఒత్తిడి పెరిగిందన్నారు. తెలుగు తల్లిని బలిపీఠం ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని లగడపాటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరగబోతుందని సంకేతాలు వచ్చాయో, ఎప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఎదురు తిరిగారు. ఈ రాష్ట్ర సమగ్రత కోసం పాటుపడతామని చెప్పి ఎమ్మెల్యేలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సంక్షిప్తారు. తెలుగు తల్లిని నిలువునా చేర్చండి అని బలిపీఠం ఎక్కించి మనమే కట్టం తీర్చాం కేంద్ర ప్రభుత్వానికి. ఆ తెలుగు తల్లిని నరకమని చెప్పి దురదృష్టం, చాలా బాధాకరం, చాలా ఆవేదనం. లగడపాటి అన్నట్లే టీడీపీకి చెందిన సుమారు 45 సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టేదాకా వస్తే టీడీపీ అంతరంగం ఏంటి? అధినేత చంద్రబాబు ఎలా వ్యవహరిస్తారు? వస్తున్న మీకోసం పాదయాత్రలో తెలంగాణకు వ్యతిరేకం కాదని పదే పదే చెప్పుకొచ్చిన బాబు రాష్ట్ర విభజన అంశం వచ్చేసరికి తెలంగాణకు అనుకూలంగా ఓటేస్తారా లేదంటే గతంలోలాగా రాజకీయం చేస్తారా? ఇవన్నీ శేష ప్రశ్నలే. ఇప్పటి వరకు దీనిపై టీడీపీ సీమాంధ్ర నేతలు పెద్దగా స్పందించకున్నా అధినేత అంతరంగం తెలుసుకున్నాకే రియాక్ట్ కానున్నారు. అసలు రాజగోపాల్ ఎవరి ప్రోద్బలంతో మాట్లాడుతున్నారు? లేదంటే సొంత వ్యాఖ్యలా, లేదంటే పార్టీ ఆదేశానుసారమే అలా వ్యవహరిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఢిల్లీ పెద్దలకు టచ్ లో ఉంటూ వీర విధేయుడుగా ఉన్న లగడపాటి ఒక్కసారిగా ధిక్కార స్వరం వినిపించడం సొంత పార్టీ నేతలనే విస్మయానికి గురిచేసింది. తెలంగాణ ప్రాంతంలో టీడీపీని ఇరుకున పెట్టేందుకేనని భావిస్తున్నారు. అయితే తెలంగాణ ఏర్పడితే రాజకీయాలకు గుడ్ బై చెప్తానంటూ లగడపాటి శపథం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.